తెలంగాణ బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏదో ఒక రకంగా తెలంగాణలో టిఆర్ఎస్ కు ధీటుగా బలం పెంచుకుని అధికార పార్టీగా మారాలనే తపనతో ఉంది. అందుకే వీలైనంత ఎక్కువగా వలసలపై దృష్టి పెట్టింది. తాజాగా ఈ చేరికలను మరింత ప్రోత్సహించేందుకు బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు కొత్తగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్ గా బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డిని నియమించారు. అలాగే ఈ కమిటీలో స్వామిగౌడ్, రవీందర్ నాయక్, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ ఎం రామచంద్రరావుతో పాటు మరో ఇద్దరిని సభ్యులుగా నియమించారు. ఎవరైనా బీజేపీలో చేరాలనుకుంటే ముందుగా ఈ కమిటీని సంప్రదించాల్సి ఉంటుంది. అలా చేరే వారితో చర్చలు జరపడం, వారి నేపథ్యం, బలాబలాలు అన్నిటినీ తెలుసుకోవడం మొదలైనవన్నీ ఈ కమిటీ చేస్తుంది. ఆ తర్వాత వారిని చేర్చుకోవాలా వద్దా అనే విషయంపై అంచనా వేసి పార్టీ నాయకత్వానికి ఈ విషయాలను తెలియజేస్తుంది. ముందుగా ఈ కమిటీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. ఈ నెల 19న తెలంగాణ ఎస్సీ నియోజకవర్గాలపై బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ ఎస్టీ నియోజకవర్గాలు సమన్వయ కమిటీకి చైర్మన్ గా గరికపాటి మోహన్ రావును నియమించారు. చాడ సురేష్ రెడ్డి, కటకం మృత్యుంజయం, కూనా శ్రీశైలం గౌడ్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరు కాబోతున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గాలపై ముందుగా ఫోకస్ పెట్టి తర్వాత అన్ని నియోజకవర్గాలలోనూ పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఎంతవరకు సక్సెస్ అవుతారు చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.